ఆనందించడం సాధ్యమేనా? అన్నీ బాగుంటే ఎవరు చెప్పకుండా మనం సంతోషంగానే ఉంటాం. అని పరిస్థితులు బాగోనప్పుడు ఎలా ఉంటామండి ఆనందంగా? మరి దేవుడు ఏమంటున్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం తర్వాత చదువుకోండి. ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. చాలామంది ఏమంటారంటే బైబిల్లో ఉన్నవన్నీ జరిగించడం సాధ్యం కాదు అని అంటుంటారు. కానీ బైబిల్ అంటుంది మనకు సాధ్యంగా అది ఏది కూడా దేవుడు రాయించాడు. ఎల్లప్పుడూ ఆనందిస్తే బాగుంటుందా? అప్పుడప్పుడు ఆనందిస్తే బాగుంటుందా? ఎప్పుడు సంతోషంగా ఉండాలి కదండి. ఎప్పుడు సంతోషం ఉండాలి, మనసులో సంతోషం ఉండాలి, ఇంట్లో సంతోషం ఉండాలి, పని చేస్తున్న తోట కూడా మనం సంతోషంగా ఉండాలి. ఇది ఎట్లా సాధ్యం అవుతుందంటే మనకంటే ముందు తరాల్లో బ్రతికిన వారిలో కొందరికి సాధ్యమైంది కనుక మనకు కూడా సాధ్యమవుతుంది. అందులో మొదట మనం గుర్తు చేసుకోవాల్సింది ఎవరిని అంటే యేసు ప్రభుని. ఒకరోజు యేసు ప్రభు పడవ మీద తన శిష్యులతో కలిసి అవతల దరికి వెళ్తున్నాడంట, అవతల ఒడ్డుకి. దారిలో ఆయనకి నిద్ర పట్టింది. ఓడ అమరము మీద యేసయ్య నిద్రపోతున్నాడు. శిష్యులు అందరూ కూర్చొని ఉన్నారు. వాళ్ళ గురువు అయిన యేసుక్రీస్తునేమో అమరము మీద నిద్రపోతున్నాడు. అంతలో అకస్మాత్తుగా ఒక పెద్ద తుఫాను వచ్చిందంట. ఎంత పెద్ద తుఫాను అంటే అసలు యేసుక్రీస్తు శిష్యులందరూ జాలరులే కదండి. చేపలు పట్టే జాలరులకు ఈత రాకుండా ఉంటుందా చెప్పండి? వాళ్ళు సడన్గా తుఫాను వస్తే భయపడతారా? కానీ వాళ్ళకే కలవరం చెందారంట, వాళ్ళు భయపడ్డారంట. ముందు యేసు ప్రభు లేపలేదు, నిద్రపోతున్న యేసయ్యని లేపలే. కానీ ఒక సమయానికి వాళ్ళకి అనిపించింది, ఈరోజే మన జీవితంలో ఆఖరి రోజు, ఏం చేసిన పడవ మునిగిపోతుంది అని వాళ్ళకి ఫిక్స్ అయిపోయారు. విచిత్రం ఏంటంటే అంత పెద్ద తుఫానులో అలలు ఎగిరెగిరి ఓడ మీద పడుతుంటాయి, యేసు మీద కూడా పడతాయిగా. మీద నీళ్ళు పడుతుంటే ఎవరికి నిద్ర పడుతుందా అని యేసయ్య అంటే మంచి గాఢ నిద్రలో ఉన్నాడు. చూడండి, అలల మీద పడుతున్న ఆయన నిద్రపోతున్నాడు. అదే తుఫాను యేసయ్య ఎదుర్కొంటున్నాడు, శిష్యుడు ఎదుర్కొంటున్నాడు. కానీ యేసయ్య ఉన్నంత కాన్ఫిడెంట్గా వీళ్ళు లేరు, యేసయ్య ఉన్నంత నిబ్బరంగా వాళ్ళు లేరు, ఆయనకున్న నిశ్చింత వీళ్ళకి లేదు, వీళ్ళకున్న కలవరం ఏమో యేసయ్యకి లేదు. ఇక చూసి 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 వీళ్ళు బాగా నిద్రపోతున్నాడు, ప్రాణం పోయే స్థితిలో ఎలా నిద్రపడుతుంది అసలు వీరికి అని లేపారు. బోధ కూడా లేవు, మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా? అప్పుడు యేసయ్య లేచి గాలిని సముద్రాన్ని గద్దించి ఏమన్నాడు తెలుసా? అల్ప విశ్వాసులారా, మీకు ఎందుకు నన్ను నమ్మట్లేదు ఇంకా అన్నాడు. యేసయ్య ఉన్నంత సంతోషంగా నిశ్చితగా మనం కూడా ఉండేనే మన క్రైస్తవులు. తుఫాను లేకపోతే శిష్యులు కూడా ధైర్యం ఉండేవారు. తుఫాను వచ్చేసరికి వాళ్ళలో ఉన్న ధైర్యం కాస్త నీరు గారిపై నీలా పడిపోయాడు. యేసయ్య అన్నాడు, తుఫాను మధ్యలో నేనున్నట్టు మీరు ఉండగలరా? లేదు ప్రభా, మీలా ఉండటం మాకు సాధ్యం కాదు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, నా శాంతిని మీకు ఇస్తున్నాను. చూడండి ఒక్కసారి యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. క్రైస్తవుడు, హల్లెలూయా. లోకం ఇస్తున్నట్లుగా నేను ఇవ్వట్లేదు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? లోకము కూడా శాంతిని ఇస్తుంది. ఒక పెగ్గేశారనుకోండి, కొన్ని బాధలు మర్చిపోవచ్చు, 2 వేస్తే ఒళ్ళు మర్చిపోవచ్చు, 3 పెగ్గులేస్తే అక్కడ నుంచి కదా పట్ట సోయి ఉండదు, ఇంకేం ఉండదు, కింద పడి ఒక 10కి మనకి పెద్ద తేడా ఉండదు, ఎక్కడ పడ్డామన్నది ఉండదు, తోలుతూ ఉంటారు, కక్కుతుంటారు, ఎవరు ఎదురెత్తాల మీద. అది శాంతి అనుకుని తాగే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఏంటయ్యా ఎందుకు తాగుతున్నావు? ఇప్పటికే అప్పులు అయిపోయినాయి కదా, ఇంట్లో గొడవలు కదా, ఇంకా ఎందుకు తాగుతున్నావు అంటే మనశ్శాంతి లేక. పాస్టర్ గారు, మందేస్తే మనశ్శాంతి వస్తుందా? కొంతసేపు మర్చిపోతాం కదా, కొంతసేపు బాధ మర్చిపోవడం పరిష్కారం కాదు. సినిమాకి వెళ్తే బాధలు పోతాయా? 2.5 గంటల సేపు మిమ్మల్ని మీరు మోసం చేసుకుని మళ్ళీ అదే కష్టాల్లోకి వస్తారు, అది పరిష్కారం కాదు. ఇంట్లో మనశ్శాంతి లేదని వీధిలోకి వెళ్ళిపోతారు, బంధువుల దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, అది పరిష్కారమా? మళ్ళీ ఇంటికి రావాలా లేదా? మీరు ఉన్న చోట సంతోషంగా ఉంటే మీరు గెలిచినట్టు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమస్యలకు దూరంగా పారిపోవడం పరిష్కారం కానే కాదు. ఇల్లు నరకంలో ఉందని ఇంటికి దూరంగా పరిగెత్తడం పరిష్కారం కాదు. ఇల్లు స్వర్గంగా మారాలి. ఆమేనంద అందరం ఆమేన్ ఈ పరిచర్యలో ఉన్న ప్రతి విశ్వాస ప్రతి కుటుంబం కొరకు రోజు దేవుని దగ్గర నేను ఏడ్చి ప్రార్థించేది ఏంటంటే దేవా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇనాయన మనశ్శాంతిని ప్రతి ఒక్కరి ఇల్లు నరకంలో ఉన్న ఇళ్ళను స్వర్గంలాగా మార్చు నాయన మనశ్శాంతిని ఏక మనసుని కొంతమంది కష్టపడుతున్నారు సెటిల్ అవ్వడానికి నువ్వు దీవించకపోతే వాళ్ళ కష్టం అంతా వ్యర్థం అయిపోతుంది వాళ్ళ చేతి పనిని స్థిరపరుచున్నాను రోజు నా బాధ్యతగా నేను నా భార్య ప్రార్థన చేస్తున్నాను ఇద్దరం ప్రార్థన చేస్తున్నాం విజ్ఞాపన చేస్తున్నాం దేవుని దగ్గర ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడు కనీసం రోజుకి ఒకసారి రెండు రోజులకు ఒకసారి ఎవరో ఒకరు ఫోన్ చేసి చెప్తుంటారు అన్నయ్య ఇప్పట్లో మేము బయట పడలేమనుకున్నాం ఈ బాధల నుంచి దేవుడు మమ్మల్ని దర్శించాడు అన్నయ్య ప్రయత్నిస్తాడు హల్లెలూయా ప్రార్థన దేవుడు వింటున్నాడు కదా మరి నాతో పాటు మీరు కూడా ఏకీభవించారు రోజు ప్రార్థించే అలవాటు కనుక మీకుంటే అద్భుతాలు జరుగుతాయి మీ జీవితంలో మన పరిచర్యలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి అసలు దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థించే అలవాటు చేసుకోండి ఎంత బాధపడ్డా సమస్యలు పోవండి ఉట్టిగా మీ బాధను మీ ఇంట్లో వాళ్ళతో పక్కింటి వాళ్ళతో బంధువులతో పంచుకుంటే పోవు దేవుని దగ్గర మోకరించి ఏడ్చి ప్రార్థించినప్పుడే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది దేవుడు ఉన్నారు అప్పుడే మనకు నెమ్మది సరే లోకం ఇస్తున్నట్లుగా కాదన్నాడు ఆయన లోకం ఇచ్చేదంతా ఆర్టిఫిషియల్ శాంతి టెంపరీ శాంతి అది కాదు మనకిచ్చేది యేసయ్య తుఫానులో ధైర్యంగా అర్థమవుతుంది అందరికీ నిశ్చింతగా ధైర్యంగా నాకేం కాదు నా దేవుడు నాకేం కానివ్వడు అనే సంతోషం పరిస్థితులన్నీ అనుకూలంగా లేకపోయినా సంతోషంగా ఉండగలగదు ఎందుకని ఇప్పుడు లేవు కానీ మరికొన్ని క్షణాలు లేదా మరికొన్ని రోజుల్లో దేవుడు నాకు నెమ్మది ఇచ్చి తీరుతాడు ఖచ్చితంగా అనే నిశ్చింత ఉంటే అది లేని నాడు మనకి చనిపోవాలనిపిస్తుంది లేదా ఎవరినైనా చంపాలనిపిస్తుంది కనుక బైబిల్ చదవని వాళ్ళు చదవండి మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎల్లప్పుడూ ఆనందించే వ్యక్తి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కొడుకు పుట్టినప్పుడు ఎంత ఆనందించాడో నీకున్న ఒకదానైనా నీ కొడుకుని తెచ్చి నాకు బలి అన్నప్పుడు ఏం చేశాడు అప్పుడు కూడా మంచిది ప్రభా అన్నాడు గాడిద గంత కట్టాడు అన్నీ తీసుకున్నాడు బయలుదేరాడు మోరియా పర్వతం మీదకి కొడుకుని బలివ్వడానికి ఏంటి అబ్రహాము కొడుకుని బలివ్వడానికి తయారైపోయాడు అంత కసాయోడా అనుకుంటారేమో కసాయోడు కాదండి కొడుకుని బలివ్వడానికి ఏ తండ్రికి మాత్రం మనసు ఉంటుంది అని అబ్రహాము దేవుని నమ్మాడు అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడను అని రాస్తుంది ఏమని నమ్మాడు అబ్రహాము దేవుణ్ణి దేవుడు నరబలిని కోరేవాడు కాదు అంత క్రూరుడు కాదు అని అడిగాడంటే ఇంకేదో అక్కడ మంచి ఉండే ఉంటుంది కొడుకుని భయంలో మంచి ఏంట్రా పిచ్చోడా అని ఆవిడ అన్నాడు అనుకోండి గుర్తుపెట్టుకోండి తేడాగా మాట్లాడి విశ్వాసాన్ని చెడగొట్టే వాళ్ళు అన్ని కాలాల్లో ఉండి చెప్తారు కొడుకుని భయం అన్నాక ఇక ఆ దేవుడికి నీకెదిగా వదిలేసా ఆ దేవుడిని వినడానికి బాగుందా ఇది వినడానికి బాగుందా లేదు చెప్పండి కొడుకుని భయం అన్నాడు ఈ దేవుడు చి క్రూరుడు అబ్రహాము నెగిటివ్గా ఆలోచించారు బయలుదేరి వెళ్ళిపోయాడు దారిలో కొడుకు అడిగాడు నాన్న బలి అంటున్నావు మరి బలి పశువు ఏది నాన్న నువ్వేనా బలి పశువు అని చెప్పలేడు కదా వాళ్ళకి ఏమన్నాడు అబ్రహాము యెహోవా ఈరే అన్నాడంతా చెప్పండి ఒకసారి యెహోవా ఈరే అంటే యెహోవానే చూచుకుంటాడు ఆయన చూసుకుంటాడు నాన్న బలి పశువుని మీకు ఎప్పుడైనా చాలా పెద్ద కష్టంలోనూ బాధలోనూ అవసరంలో ఉన్నా మిమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు మీ భార్యను లేదా మీ భర్త మీ బిడ్డలు వచ్చి డాడీ లేదా మమ్మీ ఇప్పుడు మనకు సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు కదా మరి ఎట్లా బయటపడతాం ఈ కష్టం నుంచి అన్నప్పుడు మీరు కూడా అనండి యెహోవా ఈరే ప్రైజ్ గాడ్ హల్లెలూయా నాన్న నిజమే మనకు సాయం చేసే వాళ్ళు ఎవరు లేరు మనం దిక్కులేని వాళ్ళమే అనాథలు లాంటి వాళ్ళమే కానీ దేవుడు ఉన్నాడు ఆనాడు అబ్రహాముని రక్షించిన దేవుడు మనల్ని కూడా రక్షిస్తాడు ఆయన చూసుకుంటాడు చాలు మనం ఆయన సంతోషపెడదాం ఆయన్ని ఆయన చిత్తాన్ని జరిగిద్దాం ఆయన కొరకు బ్రతుకుదాం ఆయన రక్షిస్తాడు మనల్ని ఎంత బాగుందండి ఈ జీవితం కదా అబ్రహాము దేవుని నమ్మాడు ఏమని నమ్మాడంటే దేవుడు బలిమ్మన్నాడంటే నరబలిని ఏదో కోరడు ఆయన ఇంకేదో పరీక్షించడమో లేదు ఇంకేదో సంథింగ్ ఆయన చేస్తాడు ఒకవేళ నేను బలిచ్చినా కానీ ఆ బలిగా అర్పించిన నా కొడుకు కాలిపోయి బుడిదైపోయినా చనిపోయిన నా కుమారుడు మళ్ళీ బ్రతికించగల గొప్ప దేవుడని నమ్మాడు అబ్రహాం అంటే మృతుల పునరుద్ధానం ఉందని అబ్రహాం అప్పుడే నమ్మేశాడు కదండి ఎంత గొప్ప నమ్మకం ఎంత మంచి విశ్వాసం ఇది కదా ఇట్లా నమ్మాలి దేవుణ్ణి ఇట్లా నమ్మినోళ్ళే భక్తులు అన్ని అనుకూలంగా ఉన్నంతసేపు చప్పట్లు కొట్టేసి పాటలు పాడేసి గొప్ప దేవుడు అనేసి కాస్తంత పరిస్థితులు మనకి ప్రతికూలంగా మారుతూ మొదలుపెట్టగానే దేవుడు ఏం చేశాడు? దేవుడు అన్యాయం చేశాడు. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళ విశ్వాసులు కాదు. సిద్ధపడి ఉండాలి. ప్రతికూలమైన పరిస్థితుల కొరకు కూడా మానసికంగా సిద్ధపడి ఉండాలి. ఒకవేళ దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, అబ్రహామును పరీక్షించిన దేవుడు మనల్ని పరీక్షించడా? మనం గెలవాలి, నిలబడాలి. శ్రమలలో నిలబడ్డవాడే భక్తుడు. శ్రమలలో దేవుని కొరకు నిలబడ్డవాడే భక్తుడు. ఆ కష్టంలో కూడా అబ్రహాము దేవుని నమ్మాడు కనుక ఎల్లప్పుడూ ఆనందించడం సాధ్యమే అని మొదట యేసు ప్రభువును చూసి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు అబ్రహామును చూసి కూడా మీకే అటువంటి పరిస్థితి వస్తే కొడుకును బలి అన్న దేవుడు మీతో అంటే మీరు అబ్రహాములాగానే బ్రతకాలి. అలాగే మరొక విషయం, హన్నా అనే ఒక స్త్రీ సంతానము లేదు. ఆమెకు పిల్లలు లేరని చెప్పి భర్త ఇంకొక ఆమెను పెళ్లి చేస్తున్నాడు. ముందే పిల్లలు లేరని కుమిలిపోతున్న ఆమె కాస్త ఇప్పుడు సవతిపోదు, నెల మీద నుంచి జారి పొయ్యిలో పడ్డట్టు చూసారు. ఒక బాధకి ఇంకొక బాధ యాడైంది. ఒకరోజు దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థించిందంట. దేవుని మందిరం బాగా ఏడ్చి 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 ప్రార్థించింది. ఎంత ఏడుస్తుందంటే ఇంకా మోకాల మీద నుంచి కింద పడిపోయింది. మామూలు ప్రార్థన అంటే మోకాల మీద చేస్తారు కదా, పడిపోయింది కింద. పడ్డట్టు కూడా ఆమె తెలియదు. ఇంక ఏడుస్తుంది. దేవా, నువ్వు నన్ను కనికరించకపోతే ఇంకా నేను బ్రతకడం దండగా నాయనా అని ఆమె ఏమంటుందంటే, నా హృదయాన్ని దేవుని సన్నిధిలో నీళ్ళవలె కుమ్మరిస్తున్నాను అంటుంది. ప్రైస్తున్నాడు. హల్లెలూయా. ఆ చర్చిలో ఉన్న పాస్టర్ గారు వచ్చి ఆమెను పిలిచారంటే, అమ్మా, ఆయన అనుకున్నాడు ఎవరో తాగుబోద్దానిలా ఉంది, పీకల్లాగా కళ్ళు తాగేసినట్టుంది, తాగేసి ఒలుసోయి నేను ఎప్పుడు కిందపడి దొలుతుంది అటు అని పోయి త్రాగుబోతా ఇంకెంతసేపు మత్తుగా ఉంటామని పిలిచాడట. అక్కడున్న యాజకుడు ఏలి అనే దైవజనుడు వెంటనే ఆమె ప్రార్థన ముగించి లేచి, అయ్యా, నేను తాగుబోతుడు కాదయ్యా, నా మనసులో ఎంత బాధ ఉందంటే నా గుండె పగిలే ఎంత బాధ, ఎవరికి చెప్పుకున్నా ఎవరు తీర్చలేరు ఆ బాధని, అందుకే దేవుడి దగ్గర నా గుండెల్లో ఉన్న బాధ అంతటి వలకపోస్తుందంట. ఇప్పుడు చూడండి, ఇందులో టీ ఉంది, ఇది ఇలా బోర్లిస్ట్ కింద పడుతుంది చూసారా, గిన్నెలో పాత్రలో ఉన్న నీళ్లు ఇలా బోర్లిస్తాను చూసారా, అట్లా దేవుని దగ్గర మన గుండెని, మన గుండెలో ఉన్న బాధని కుమ్మరించి ప్రార్థించాలి. చూడండి, విలాప వాక్యాలు 2వ అధ్యాయము 19వ వచనం చూడండి. విలాప వాక్యాలు 2వ అధ్యాయము పాత నిబంధనలో 682వ పేజీ 6:19, 2:19. ఈ నా వెనక అందరూ గట్టిగా చదవండి. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. క్రైస్తవులారా, హల్లెలూయా. రేయి మొదటి జామున అంటే సరే ఏదో ఒక టైం అనుకుంది, తెల్లవారుజామున అనుకుందాం. మరి మధ్యరాత్రి లేచి ప్రార్థించలేం కదా. తెల్లవారుజామున 4 గంటలకో 5 గంటలకో లెగిసి ప్రార్థన చేసుకునే అలవాటు ఉండాలి. అందరికీ ఉంటాను, ఎంతమంది ఉందో నాకు తెలియదు. లేని వాళ్ళు ప్రార్థించే అలవాటు చేసుకోండి. బ్రదర్, రోజంతా ఒళ్ళు నలిగిపోయాక తెల్లవారుజామున 4 గంటలకి నిద్ర మానుకొని లేవాలంటే అప్పుడు ఎలా మెలకు వస్తుందండి అని ఎక్కువ మంది అంటుంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థించకుండా మీరు రోజంతా చెక్కలు ముక్కలు చేసుకున్నా, ఒళ్ళు హోనం చేసుకున్నా, దేవుని కనికరం, దేవుని దయ మన మీద లేకపోతే ఒళ్ళు గొల్ల చేసుకున్నా, ఇల్లు గొల్ల చేసుకున్నా సమస్యలు పరిష్కారం కావు, నెమ్మది ఉండదు, దీవెన ఉండదు. రోజంతా కష్టపడుతున్నారు కదా, ఉదయం లేచి ఒక అరగంట దాంట్లో ప్రార్థించడానికి కష్టపడలేరా? ఏది బాగుంటుంది చెప్పండి? ఏసయ్యంట ప్రతిరోజు పెద్దల కడ లేచి ఏకాంతంగా కొండ ఎక్కి ప్రార్థన చేసుకునేవాడు. మరి మనం ఏసే పెట్టలేం కదండి. ఉదయం లేచి ప్రార్థించడం అలవాటు చేసుకోండి. మీరు ఎంత అలసిపోయినా కానీ 4 కాకపోతే 4:30 లేదా 5 లేదా 5 మొత్తానికి లేవటం దేవుని దగ్గర ఏడ్చి కన్నీటితో ప్రార్థించడం అలవాటు చేసుకోండి. ముందు మీ కొరకు చేసుకోండి, తర్వాత నా కొరకు చేయండి, తర్వాత మన సంఘంలో అందరి కొరకు చేయండి. ప్రభా, మా పరిచర్లు దీవించడానికి చేయండి. ఇది అందరూ చేసి తీరాలి. బాధ్యతగా దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థించాలి. ప్రార్థన లేని వాళ్ళు ముందు వాళ్ళు బాగుపడరు, ఎవరికి మేలు చేయరు, సంఘానికి దీవెన ఉండదు, దేవునికి మహిమ ఉండదు. వాళ్ళ వలన ఎవరికి ఉపయోగం చెప్పండి? ఇలాగా హన్నా అనే స్త్రీ మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో రాసింది. ఆమె ఏం చేసిందట, నీళ్ళ వలె తన హృదయాన్ని కుమరించి ప్రార్థించిందట. ప్రార్థన చేసింది ఆవిడ. కొడుకు పుట్టాక ఆనందించాలా లేకపోతే కొడుకు పుట్టకపోయినా ఆనందించాలి? ఇప్పుడు ఇంకా ఆవిడ గొడ్రాలు కదండి, పిల్లలు లేరు, సౌతిపోరు. ఇప్పుడు ఆమెకు అసలు ఆ సమస్యకి పరిష్కారం ఎప్పుడు దొరికినట్టు, కొడుకు పుట్టాకే కదా. కానీ ఆమె ఏం చేసిందంటే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనము ఒకసారి చూడండి అందరు బైబిల్ ఉన్నవాళ్ళు. యెహోవా రక్షణను బట్టి, నీ రక్షణను బట్టి నేను ఆనందిస్తున్నాను అంటుందా ఆవిడ. రక్షణ దొరికాక అంటుందా దొరకకముందు అంటుందా? ఇంకా దొరకలేదు రక్షణ, ఇంకా కొడుకు పుట్టలేదు, ఆ బాధ ఇంకా తీరలేదు. విశ్వాసంతో నమ్మింది దేవుణ్ణి. దేవా నేను ప్రార్థించాను, నీ దగ్గర నా ప్రార్థన విన్నావని నాకు అర్థమైంది, నేను నమ్ముతున్నాను. దేవుడు విన్నాడంటే జవాబు కూడా ఇస్తాడు. కనుక ఆమె ఏముంటుందంటే నీ రక్షణను బట్టి నేను ఆనందిస్తున్నాను. విశ్వాసం అంటే ఇంకా జరగని విషయాలు ఖచ్చితంగా జరుగుతాయని నమ్మటం మటుకే కాదు, జరిగాయని నమ్మటం. అది విశ్వాసం అంటే ఏంటంట, ఏదైతే జరగాలని మనం ఆశపడుతున్నామో అవి జరుగుతాయని నమ్మటమే కాదండి, జరిగిపోయాయని నమ్మటం. అది సంగతి. 9 నెలలు అయితే కొడుకో కూతురో కొడతారు గర్భిణీ స్త్రీ. పుట్టాక ఉయ్యాలు కొందామని, పుట్టాక బొమ్మలు కొందామని ఆగాలరా, అప్పటిదాకా ఈలోపే షాపింగ్ అయిపోతుంటుందిగా. పొత్తు కొట్లు అన్ని సిద్ధం చేసుకుంటుంటారు, ఉయ్యాలు రెడీ చేసుకుంటారు. పుట్టాక వెళ్దామని అంటే ఎలాగో పుడతారు కదా, అంతలాగా పుడతారని ఒకరి మధ్యలో అవార్షన్ అయిపోతే అని ఎవరైనా అన్నారనుకోండి, ఒరే అది నోరా కాలవాన శుభమాని మేము సంతోషపడుతుంటే దేవుడు గర్భఫలం ఇచ్చాడని అబార్షన్ అయిపోతే, పుట్టకపోతే, పుట్టక చచ్చిపోతే అన్నాడు అనుకోండి ఎవడైనా. విచిత్రంగా అనిపిస్తుందా? ఇలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు, తేడాగా, వంకరొంకరగా, పిచ్చి పిచ్చిగా, వాక్యానికి విరుద్ధంగా. ఇలా దేవుని బిడ్డలు మాట్లాడకూడదు. ఎవరైనా ఇలా మాట్లాడితే వాళ్ళు దయ్యానికి చెందిన వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. కొంతమందికి ఈ 2 నాలుకల ధోరణి ఉంటుంది. ఎలాగంటే వాళ్ళ గురించి వాళ్ళంతా బాగానే మాట్లాడతారు. ఇప్పుడు నా కూతురు గర్భవతి అనుకోండి, మరి మా పాప గర్భవతి కదండి, అందుకే ఉయ్యాలు తెచ్చుకుంటున్నాం, అందుకే బొమ్మలు కొంటున్నాం, అందుకే బట్టలు కొంటున్నాం, అందుకే అన్నీ రెడీ చేసుకుంటున్నాం. ఇలా పాజిటివ్గా ఎంతవరకు మాట్లాడతారు తెలుసా, నా కూతురు మటుకే, నా పిల్లల మటుకే. ఒకవేళ అదే గర్భఫలం కనుక ఇంకెవరి కూతురుకో, ఇంకెవరి జీవితంలో వచ్చింది అనుకోండి, ఏంటి అప్పుడు ఉయ్యాలు తెచ్చేసుకుంటున్నారు అంటే పుడతారనే అన్నారు అనుకోండి, కోపం వస్తుందా రాదా? ఒళ్ళు తరతర రక్తం ఉడికిపోద్దా లేదా? పుడతానని మీరు అనుకుంటున్నారు అప్పుడే. అదేంటంటే ఇప్పటికి 5 నెలలు కదంటే 5 నెలలేగా, 9 నెలలు నిండుతాయి అనుకుంటున్నారా? రక్తం ఉడుకుతుందా ఉడకదా చెప్పండి? అన్నాలు అనిపిస్తుందా అనిపించదా? ఎప్పటికైనా అనిపిస్తుందండి, ఎంత మంచి ఉడికైనా. ఇటువంటి మాటలు దేవుని బిడ్డలు మాట్లాడతావునా మాట్లాడకూడదు, తప్పది. నేను సంతోషంగా ఉండాలని 2 వారాల క్రితం వాక్యం చెప్పాను చూడండి. నేను బాగుండాలని కోరుకోవడం తప్పేం కాదు, కానీ నేను మాత్రమే బాగుండాలని కోరుకోవడం మటుకు అది రాక్షసానందం, తప్పది. అది ఎవరి దగ్గర ఉండకూడదు, దేవుని బిడ్డల దగ్గర అస్సలు ఉండకూడదు. సర్వే జన సుఖినో భవంతు అంటారు భారతదేశంలో. అలా అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకోవాలి. సరే అసలు విషయానికి వద్దాం. మళ్ళీ ఆమె నమ్మింది, నా కొడుకును దేవుడు ఇచ్చేసాడు అన్నట్టుగా ఆనందించేస్తున్నప్పుడే. ఒకవేళ ఆ టైంలో సబతి కనుక వచ్చి, రెండో భార్య వచ్చి, ఏంటి ప్రార్థన చేయగానే ఇంకా కొడుకు పుట్టినట్టే బిల్డప్ ఇచ్చేస్తున్నావు, ఏడవటం మానేసేవేంటి? నేను ప్రార్థన చేశానులే అందుకే ఏడవటం మానేసా. నేను ప్రార్థన చేస్తే కొడుకు పుట్టినట్టేనా అందనుకోండి, ఎస్ నేను నా ప్రార్థన దేవుడు విన్నాడు, నా కొడుకు పుట్టినట్టే. పుట్టాక చేస్తాం మా పండగ, ఇప్పుడు నుంచి ఎందుకు చేసుకున్నాం? అప్పుడు మళ్ళీ దేవుని బిడ్డ ఏమని అంటారు వాళ్ళు తెలుసా, నా దేవుడు అవునని కాదనే దేవుడు. ఆయన ఇస్తానంటే ఇస్తాడు ఖచ్చితంగా, ఆయన మోసం చేయడానికి మంచిదండి. అన్నలాగా మన బ్రతకాలి. ఆమె అంటుంది నీ రక్షణను బట్టి నేను ఆనందిస్తున్నా. ఇక్కడ ఆనందానికి కారణం గమనించండి. కొంతమంది కులాన్ని బట్టి హత్య చేస్తుంటారు. మా కులంలో అందరూ మంచోళ్ళండి, ఎవరి కులం వాళ్ళు గొప్ప కదా, మా కులంలో అందరూ అందంగా ఉంటారండి, మా కులంలో అందరూ తెలివిగుంటారండి. ఒరే బాబు అందరూ ఆదాం సంతానం నాయన, ఎందుకు నాయన ఈ బాధలు నీకు? కులం కులం అని చెప్పి ఇప్పుడు దాకా నీ కులం నిన్నేం ఉద్ధరించింది? నీకే మనశ్శాంతి లేదు, నీ ఇల్లే నిలబడట్లేదు. నేను చెప్పి అన్నీ విన్నాక ఆ రోజు ఏం మాట్లాడుకున్న 4 రోజులకి మళ్ళీ అదే. ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో అమ్మానాన్నల దగ్గర అదే వినుంటారు. అతిశయించువాడు దేని బట్టి అతిశయించాలట? ఇర్మియా గ్రంథంలో రాసుంటుంది 9వ అధ్యాయంలో, తర్వాత మీరు చదువుకోండి. శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. నేను చాలా అందంగా ఉన్నా అందరికంటే అని ఆనందించే వాళ్ళు ఉన్నారు, నాకు చాలా తెలివి ఎక్కువ, ఇటువంటి చిల్లర కారణాలతో గర్విష్ఠులై వాళ్ళని వాళ్ళు హెచ్చించుకుంటూ అందరినీ తగ్గిస్తూ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అన్న దేని బట్టి అతిశయిస్తుందట? రక్షణను బట్టి. ప్రయత్నిస్తున్నాడు. హల్లెలూయా. రక్షణ ఆనందం అనేది ఒకటి ఉంది, అది మీకు తెలుసో లేదో. ఇదొకటి చెప్పి ఇక ముగిస్తాను నేను. అందరు నా వెనక చెప్పండి, రక్షణ ఆనందం. రక్షణ ఆనందం అంటే ఏంటంటే, గొప్ప దేవా నాకు దొరికావు, నీకు వందనాలని ఆనందించడం, దేవుణ్ణి బట్టి ఆనందించడం నేర్చుకోవాలి. డబ్బు వచ్చితే సంతోషపడదాం ఓకే, కానీ అంతకంటే గొప్ప ఆనందం ఒకటి ఉంది. అదేంటంటే దేవుడు దొరికాడండి మనకి, గొప్ప దేవుడు, జీవంగల దేవుడు, మాట్లాడే దేవుడు, ఆయన మన పాపాలు క్షమించే దేవుడు. రేపు మనం మరణించినప్పుడు తన దూతలు పంపిస్తాడు ఆయన మన కొరకు, మనల్ని స్వాగతించడానికి. మన సృష్టికర్త ఆయన కదా. ఇది రక్షణ ఆనందం. రక్షణ ఆనందం లేని వాళ్ళు, దేవుడు ఇచ్చిన రక్షణను బట్టి ఆనందించలేని వాళ్ళు, దేవుడిని బట్టి మురిసిపోలేని వాళ్ళు ఉంటారు చూడండి కొంతమంది. అంటే బంగారాన్ని బట్టో, డబ్బుని బట్టో, కులాన్ని బట్టో, అందాన్ని బట్టో, చదువు, వీటిని బట్టి ఆనందించేటప్పుడు ఆనందం ఎక్కువసేపు ఉండదు, అది మాయమైపోతుంది, అది ఆవిరి లాంటిది. మీరు దేవుడిని బట్టి ఆనందించడం నేర్చుకుంటే ఎల్లప్పుడూ ఆనందిస్తారన్నమాట మీరు. ఎల్లప్పుడూ అంటే డబ్బు ఉన్నప్పుడు, డబ్బు లేను, అందరూ మీతో ఉన్నప్పుడు, అందరూ వదిలిపెట్టిన ఓటరితనంలో మీరు ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి బట్టి ఆనందించేవాడు. దేవుడు ఎప్పుడు ఉంటాడుగా మనతో, అన్ని కాలాల్లో ఉంటాడు కదండి. ఆయన బట్టి ఆనందించాలండి, దేవుని బట్టి ఆనందించాలి. ఇట్లా ఆనందించిన వాళ్ళలో హబక్కు అనే ప్రవక్తకుడు, హబక్కు ఏంటి ఈయన దగ్గర ఉన్న గొప్పతనం? ఆయన అంటాడు హబక్కు 3వ అధ్యాయము 17వ వచనం నుంచి, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండెదను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను, ప్రభువు యెహోవాయే నా బలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదండి దేవుణ్ణి బట్టి ఆనందించడం నేర్చుకోవాలి. దేవుడైన ఆనందానికి కారణం, ఇంకేదో కాదు. మిగతా వాటిని పట్టుకుని నేను ఆనందిస్తున్నాను, కానీ అసలు నా అతిశయ కారణం గొప్ప దేవుడు, నా తండ్రి అయ్యాడు, నాకు సొంతమయ్యాడు ఆయన. ఒకరోజు వీళ్ళంతా మగవాళ్ళందరూ గుర్రాల మీద వేరే చోట ఎక్కడికి వెళ్ళారంట. వెళ్ళి వెనక్కి వచ్చేసరికి ఎవరో శత్రువులు, ఎవరో తెలియదు, వచ్చి దావీదు భార్య బిడ్డల్ని, తనతో పాటు ఉన్న సైనికులు ఉంటారు కదా, తను తయారు చేస్తున్న సైనికులు, ఎవరికైతే ఇతను జీవితాన్ని ఇచ్చాడో వాళ్ళ భార్య బిడ్డల్ని, అందరి భార్య బిడ్డల్ని, వాళ్ళకున్న గొర్రె మేకల్ని ముందే అడవిలో ఉంటున్నారండి దిక్కు లేకుండా. వాళ్ళ దగ్గర ఏముంటాయి, ఆ ఉన్నాయి కూడా దాక్కుపోయారట, దోచుకుపోయారు. పైగా వెళ్తూ వెళ్తూ అన్ని తగలబెట్టి వెళ్ళిపోయారు గుడారా. పాపం ముందే దేశానికి దూరంగా ఉంటున్నారేమో, అది చూడగానే వీళ్ళు తట్టుకోలేకపోయారు. దావీదు అంటేనే ఒక సింహంలో అంటున్నాడు కదా, యుద్ధాలలో అలసిపోయి ఉన్నవాడు, యుద్ధ భూమిలోనే పెరిగినాడు అతను, యవనం అంతా. అతను ఏడ్చాడంటే ఎంత బాధ అనిపిస్తుంటుంది. ఎలా ఏడ్చాడట? ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా దావీదును అతనితో ఉన్న మిగతా మగవాళ్ళందరూ పెద్దగా ఏడ్చారంట. ఎందుకని? సడన్ షాక్ వచ్చేసరికి భార్య బిడ్డలు లేరు, ఆస్తులు ఏమి లేవు. ఉన్న ఆస్తి అంటే పెద్ద ఆస్తులే కానీ నా ఉనయేవో అవి పట్టుకుపోయారు శత్రువులు, ఎవరో తెలియదు, ఎటెళ్ళారో తెలియదు, ఆడవాళ్ళు లేకుండా మాయమైపోయారు. మనుషుల నీచమైన మనస్తత్వం గురించి మీకు చెప్పాలనుకున్నా, అందుకే ఈ సందర్భం తెచ్చాను. ఇన్ని రోజులు దావీదు పక్క నుండి మేలు పొందారు కదా, దావీదు వలన మేలు పొందారు, బలపడ్డారు, ఇల్లు కట్టుకున్నారు, కుటుంబాలు పోవేసుకున్నారు, బాగానే ఉంది. ఈరోజు సడన్ గా దావీదు మాట విని ఎక్కడికో వెళ్ళారు, వెళ్ళొచ్చేసరికి భార్య బిడ్డలు లేరు. నువ్వు చెప్పినట్టు విని నీ వెనకాల వచ్చేసరికి మా భార్య బిడ్డలు ఎవరో ఎట్టుకుపోయారు, మా ఆస్తి పోయింది అని ఇన్నేళ్ళు మేలు పొందిన వాళ్ళే మొదట రాయిస్తారట దావీదు మీదకి, తెలుసా? అప్పుడు దావీదు పరిస్థితి ఎలా ఉంటుంది? భార్య పిల్లలు పోయారు అనే బాధ కంటే అది ఎక్కువ బాధ, లేకపోతే ఎక్కువ మేలు పొందిన మొదట రాయిస్తాడు అనేది ఎక్కువ బాధ వేస్తుందా? చెప్పండి, ఏది ఎక్కువ బాధ అనిపిస్తుంది? ఆ టైంలో నేను అనుకుంటాను, దావీదు పోయిన భార్య బిడ్డ లాస్ట్ కూర్చు చేరడం మానేసి వేళ కూడా చేర్చుంటారు. మరి ఏంట్రా ఈ నమ్మక ద్రోహం, ఏంట్రా ఈ వంశనం, ఏంట్రా ఈ కపటం. శత్రువు రాయైతే పర్వాలేదు, తమ్ముళ్ళు లాంటోడు కొడుకు లాంటోడు నేను నీ జీవితాన్ని కట్ట, నువ్వు నా మీదకి రాయెత్తడం ఏంట్రా అని బాధ అనిపిస్తుంది కదా. విచిత్రం ఏంటంటే ఒకడు కాదంట అందరూ కట్టకట్టుకుని దానికి విరోధం అయిపోయారు. ఇది మొదటి సమూయేలు గ్రంథం ఆఖరి అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేను. ఒక్కసారి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దామండి. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు అందరికీ రక్షణ కలిగిస్తే థ్యాంక్స్ చెప్పేది పోయి, వెల్ డన్ మై బాయ్ అని చెప్పేది పోయి, రాజుగారు అన్యాయంగా అసూయ పెంచుకుని చంపటం మొదలెట్టాడు. అది మొదటి సమస్య. బాగా అర్థం చేసుకోండి, తప్పు చేసి శిక్షించబడటం కాదు, మేలు చేసి. గొలియాతుని చెప్పి మేలు చేశాడా, కీడు చేశాడా? మేలే చేశాడు. మేలు చేసినందుకు నేను గర్వపడుతున్నా అనే బాధ, అంత బాధ అనిపిస్తుంది. ఇంకా నేను గొలియాతును చంపి దేశానికి మేలు చేస్తే, రాజుగారికి సహాయపడితే, ఆయన ఇదా నాకు ఇచ్చే ప్రతిఫలం, నన్ను చంపాలనుకుంటాడా, నా మీద షూటెడ్ సైట్ ఆటసిస్తాడు అన్న బాధలో, ఆ బాధలో తనకంటూ ఒక చిన్న ప్రపంచాన్ని తయారు చేసుకున్నాడు. కొంతమంది పోగయ్యారు, భార్య బిడ్డలతో అడవిలో దిక్కులే దేశం వల్ల బతుకుతున్నాడు. ఆ స్టేజ్లో భార్య బిడ్డలు పోయేది రెండో సమస్య. మొదటిది అన్యాయంగా తరమబడటం, ఇప్పుడు రెండవది శత్రువు వచ్చి అందరినీ దోచుకుపోవడం. వీటన్నిటికంటే మూడవ అతిపెద్ద సమస్య ఏంటంటే, ఎవరికైతే ఇతను ఆశ్రయం ఇచ్చాడో, ఎవరి జీవితాలు అయితే ఇతను నిలబెట్టి కట్టాడో, వాళ్ళందరూ దావీదుని రాళ్ళూరుని చంపుదాం రండి అని చెప్పి ఒకటయ్యారు. ఇక దావీదు మామూలుగా అయితే ఏమనిపిస్తుంది, చి ఏదో బ్రతుకు అనిపిస్తుంది కదా, ఇది కూడా బ్రతికేనా, మేలు చేసి అడవిలోకి వచ్చా, భార్య బిడ్డలో వీళ్ళు కూడా తిరగబడ్డారు, కొట్టండి రాళ్ళు పెట్టుకుని చంపేయండి అన్నాడా? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకునేను. ప్రయత్నిస్తున్నాను. హల్లెలూయా. ఇదండి రక్షణ ఆనందం అంటే, వ్యతిరేకమైన పరిస్థితులలో ఏ అనుకూలత లేనప్పుడు మనకి మద్దతుగా ఏ ఒక్కరూ లేని సందర్భంలో సాధారణ వచ్చి మీ చెవుల్లో మాట్లాడతాడు చాలాసార్లు, ఇంకేందుకు చచ్చిపో, నీకు ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు, నీకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నీకు సాయం చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నువ్వు ఒక దిక్కు లేనివి, అనాథవి, చచ్చిపో, లేదా వెళ్ళిపో అని అంటుంటాడు. అలాంటప్పుడు మీరు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోండి. విచిత్రం ఏంటంటే అంత దుర్భరమైన పరిస్థితి నుంచి దావీదు మళ్ళీ సింహాసనం ఎక్కాడు, మళ్ళీ రాజయ్యాడు, చక్రవర్తి అయ్యాడు. బాగుందండి, ఎంత బాగుంది వింటుంటేనే హాయిగా. దావీదుని దీవించే దేవుడు మనల్ని దీవించడా? ఇప్పుడున్న గడ్డు కాలం ఒకవేళ మీ జీవితాల్లో ఉంటే దాన్ని బట్టి నిరాశ చెందకుండా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోండి. పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉండనివ్వండి, దేవుడు సమర్థవంతుడు. సమస్య మనకి పెద్దదే కానీ దేవుడికి అన్నడు కూడా పెద్దది కాదు. ఆయన దాని నుంచి విడిపించి రక్షించే దేవుడు. అప్పుడు రాళ్ళెత్తున్న వాళ్ళతో దావీదు మాట్లాడాడు, బాబు ఆగండి, దాన్ని చెప్తే ఏమొస్తారా, మీకు భార్యలు వస్తారా, బిడ్డలు వస్తారా, ఒక దేశం ఆగండి అని చెప్పి ప్రార్థన చేసి దేవుని దగ్గర కనిపెట్టాడు. దేవా, ఇప్పుడు ఒకవేళ మేము తరుగుకుంటూ వెళ్తే వాళ్ళు దొరుకుతారా శత్రువులు అని దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు అన్నాడు, దావీదు వెళ్ళు, నేను ఇస్తాను వాళ్ళని అనగానే వెంటనే బయలుదేరి తరుముకుంటూ వెళ్ళారు. ఎక్కడో ఒక చోట మొత్తానికి దొరికారు. ఇప్పుడు దావీదుకి ఏమైందో తెలుసా? జాగ్రత్తగా వినండి, ఒక కష్టము వెనక, నీతిమంతుడి జీవితంలో వచ్చే ప్రతి కష్టము వెనక ఒక పెద్ద ప్యాకేజ్ ఉంటుంది, బ్లెస్సింగ్ ప్యాకేజ్. మీరు నీతిగా బ్రతుకుతూ కష్టాలు పడుతున్న వాళ్ళైతే నెక్స్ట్ బ్లెస్సింగ్ వరకు ఎదురు చూడండి. భార్య పిల్లల్ని కనుక్కున్నాడు, ఒక చోట శత్రువులు ఓడించాడు, ఇప్పుడు భార్య పిల్లలు దొరికారు, వీళ్ళ సామాన్లు ఉన్నాయి సార్, ఆస్తిపాస్తులు, గొర్రెల మేకలు తెచ్చుకున్నారు, వాటితో పాటు శత్రువుల బాటలు, శత్రువుల గొర్రెలు కూడా లాక్కున్నారు. ఇప్పుడు కలిసి వచ్చిందా పోయిందా చెప్పండి, కలిసి వచ్చిందా? వీటన్నిటిలో దావీదు జరిగిన మేలేంటో తెలుసా? ఆహా, ఒకవేళ కష్టం వస్తే నా చుట్టూ వాళ్ళందరూ ఇలా రాళ్ళెత్తే రకాలు అన్నమాట నా చుట్టూ. ఆ కష్టమే రాకపోతే వీళ్ళు ఇలాంటి వాళ్ళని ఆయనకు అర్థమయ్యేదా? ఎప్పటికైనా తెలిసేదా? అసలు వెంటనే దేవుడు మేలు చేశాడా, కీడు చేశాడు? ఇప్పుడు దావీదుకి మేలే చేశాడు. దేవుని బిడ్డలకి కష్టాలు దేవుడు రాణిస్తున్నాడు అంటే అది మేలు చేయడానికి తప్ప కీడు చేయడానికి, నశింప చేయడానికి ఇప్పుడు భార్యలు దొరికారు, పోగొట్టుకున్న ఆస్తి దొరికింది, శత్రువుల ఆస్తులు ఉంటాయి చూసారా, అవి కూడా తన సొంతమైంది. ఇప్పుడు దావీదు ఇంకా రేంజ్ స్టెప్ ఐశ్వర్యవంతుడయ్యాడు అన్నమాట. తన వాటితో పాటు శత్రువులది కూడా. ప్రార్థన చేసుకుందాం.